హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 15 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీ గురించి అయితే తెలుసుకుందాం. 15వ వారంలో గర్భిణిలో ఎలాంటి మార్పులు జరుగుతాయి, అలాగే శిశువులో ఎలాంటి అభివృద్ధి అనేది ఉంటుంది, ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ అనేది తీసుకోవాలి, ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ రెగ్యులర్గా ప్రెగ్నెన్సీ వీడియోస్ కోసం అయితే ఫాలో అయితే అవ్వండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి తెలుపుదాం. 15 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే బేబీ బరువు వచ్చేసరికి 70 గ్రాములు అనేది ఉంటుంది. 10.1 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది. సుమారు యాపిల్ పండంత సైజు పరిమాణంలో బేబీ అనేది మన పొట్టలో అనేది పెరుగుతుంది. సో యాపిల్ ఎలా ఉంటుందో ఆ సైజులో ఈ 15 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఉంటుందండి బేబీ. అయితే ఈ 15 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే బేబీ కాళ్ళు చేతులు చాలా పొడవుగా పెరగడం అనేది ప్రారంభిస్తుంది. మనకి ఈ 15వ వారంలో బేబీ కాళ్ళు చేతులు రెండు కూడా చాలా పొడవుగా పెరగడం ప్రారంభిస్తాయి. అలాగే శిశువుకి అన్ని కీళ్ళు మరియు అవయవాలు కదిలించగలదు ఈ 15 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీలో. అంటే ఆ అవయవాలన్నీ కూడా ఏర్పడిపోయి బాగా ఫ్రీగా మూమెంట్స్ అనేది ఇస్తుంది బేబీ ఈ సమయంలో. అయితే ఆ మూమెంట్స్ అనేది ఇంకా ఫీల్ అవ్వడానికి ఇంకా టైం ఉందైతే ఉందండి. అంటే 6th మంత్లో అలా తెలుస్తుంది. బట్ ఈ సమయంలో బేబీ బాగా మూమెంట్స్ అనేది ఇస్తుంది, కాళ్ళు చేతులు చాలా బాగా పొడుగా పెరుగుతుంది. అయితే ఈ సమయంలో ఏంటంటే మనకి ఈ 4th మంత్లో బేబీకి, అంటే ఇప్పుడు మనకి 4th మంత్ ఎండింగ్ కదా, సో ఈ సమయంలో బేబీకి ఎక్కువగా ఏంటంటే చెవి ఎముక చాలా దృఢంగా పెరుగుతుంది. సో ఏంటంటే మీ వాయిస్ అలాగే హృదయ స్పందన, శ్వాస మొదలైన వాటిని సరిగ్గా వినడానికి శిశువుకి సహాయపడుతుంది. కాబట్టి ఈ సమయంలో బేబీకి చెవి ఎముక చాలా దృఢంగా పెరగడం వల్ల బేబీకి మీ వాయిస్ వినిపిస్తుంది, అలాగే మీ హార్ట్ రేట్ కూడా వింటుంది, అలాగే మీ శ్వాస మొదలైనవి అన్నీ కూడా బాగా వినిపిస్తాయి. కాబట్టి ఈ సమయంలో మీరు ఏంటంటే చాలా చక్కగా మాట్లాడడం, చాలా మంచిగా పాటలు పాడడం, లేదా దేవుడు శ్లోకాలు చదవడం, దేవుడు పుస్తకాలు చదవడం, ఏదైనా మంచి మ్యూజిక్ని వినడం ఇలాంటివంతా చేస్తే అది బేబీ ఫీల్ అవుతుంది, బేబీకి కూడా వినిపిస్తుంది. కాబట్టి మీరేంటంటే ఈ 4th మంత్ ఎండింగ్ అంతా మీరు బాగా మంచిగా బేబీకి ఇయర్ రింగ్ అవంతా ఇయర్స్ అనేది బాగా వినిపిస్తే కాబట్టి వినికిడి శబ్ద మీరు మంచిగా మాట్లాడడం ఇలాంటివంతా చేస్తూ ఉండాలి అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఈ సమయంలో స్టమక్ అనేది ఇంకా గర్భాధారణ సమయంలో పెరుగుతుంది. ఇంకా 4th మంత్ ఎండింగ్కి వచ్చేసరికి కూడా చాలామంది గర్భిణీలకు పొట్ట అనేది పెరుగుతుంది. సో ఆ పొట్ట పెరగడం వల్ల చాలా చిన్న చిన్నగా స్ట్రెచ్ మార్క్స్ అనేది పొట్టపైన ఏర్పడుతుంది, అంటే చారల్లాగా. సో ఏం భయపడిన అవసరం లేదు, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఆ చారల్గా ఏర్పడతాయి, ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా పోతాయి. బట్ ఏంటంటే మీరు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో సమ్ కేర్ అనేది తీసుకోవాలి. ఎలా అంటే మీకు పొట్టపైన అలా స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడ్డాయి అనుకోండి, ఇంకా మీరు ఆ కోకోనట్ ఆయిల్ పసుపుతో కొంచెం అప్పుడప్పుడు మసాజ్ చేసుకోవడం, లేదా బాదం ఆయిల్ అయినా అలాంటి ఆయిల్ తీసుకొని మసాజ్ చేస్తూ ఉండాలి. లేకపోతే స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్స్ కూడా మనకి మార్కెట్లో అవైలబుల్లో ఉన్నాయి. సో ఆ స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్స్ కూడా అప్పుడప్పుడు రాస్తూ ఉంటే మీకు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలోనే పోతాయి, అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత చాలామందికి అలానే ఉండిపోతాయి. కొంతమందికి చూసారో లేదో అలా ఉండిపోతాయి, అంటే వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా అలానే ఉండిపోతాయి లైఫ్ లాంగ్. సో మీరు ప్రెగ్నెన్సీలోనే ఆ స్ట్రెచ్ మార్క్స్ పోవాలంటే మీరు ఖచ్చితంగా ఏదైనా ఆయిల్తో మసాజ్ చేస్తూ ఉండాలి, లేదా స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్ యూజ్ చేస్తూ ఉంటేనే మీకు తగ్గిపోతుంది. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఈ సమయంలో చాలామందికి ఏంటంటే ముక్కు దెబ్బడి పట్టేయవచ్చు, అంటే ఎక్కువగా జలుబు దగ్గులాగా రావడం అనేది జరుగుతుంది. అండ్ కొంతమందికి 15 weeks అంటే ఈ 4th మంత్ ఎండింగ్కి కొంచెం మతిమరిపి వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది మన నిపుణులు అయితే చెప్తున్నారు. కాబట్టి కొంచెం హెల్దీ ఫుడ్ అనేది తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ మీరు ఎక్కువగా మతిమరిపి పోగొట్టుకోవడానికి ఇలాంటివంతా ఏం చేయాలంటే అప్పుడు కొంచెం వాకింగ్ అనేది ఇలా చేయాలి, మ్యూజిక్ అనేది ఎక్కువగా వినాలి, అలాగే పాటలు కూడా మీరు పాడుతూ ఉండాలి, మీ బేబీతో టైం స్పెండ్ చేయాలి, మీరు మాట్లాడాలి బేబీతోనే. ఒక అరగంట సేపు అయినా సరే పొట్ట మీద చేతులు వేసుకొని మాట్లాడుతుంటే, చెప్పాను కదా ఈ సమయంలో బేబీకి చెవులు అనేది వినపడతాయి, బాగా వినికిడి శబ్దం అనేది మొదలవుతుంది. కాబట్టి రోజువారీలో బేబీతో ఎక్కువగా టైం స్పెండ్ చేయాలి. సో అది. అండ్ ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్ అనేది ఈ సమయంలో ఎక్కువగా తీసుకోవాలి. సో ఎందుకంటే ఈ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల బేబీ వెయిట్ గెయిన్ అనేది బాగా ఉంటుంది. అలాగే విటమిన్ సి ఫుడ్ కూడా ఎక్కువగా తీసుకోవాలి, ఎందుకంటే బేబీకి సరిపడా రోగ నిరోధక శక్తిని పెంచే ఈ విటమిన్ సిలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బేబీ హెల్దీగా పెరగడానికి, అలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ అలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా హెల్దీగా పెరగడానికి విటమిన్ సి ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి.
తీసుకోవాలి. అంటే నారింజ పండ్లు డైలీ, లెమన్ వాటరు, అలాగే జామ పండ్లు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా తీసుకుంటే బేబీకి రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ బూస్ట్ లాగా బాగుంటుంది. సో అది. అండ్ నెక్స్ట్ వన్ ప్రోటీన్ ఫుడ్ అంటే గుడ్డు, పాలు, చీజ్ ఇలాంటి పెరుగు, అంటే ఎక్కువగా మంచి ప్రోటీన్ ఎక్కువగా ఎందులో ఉంటుందో, నట్స్లోనా అలాగే డ్రై ఫ్రూట్స్లోనా, ఖర్జూర ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే బేబీ చాలా ఆరోగ్యకరంగా హెల్దీగా వెయిట్ గెయిన్ ఎక్కువగా అవుతుంది. మినిమం ఒక 3 kgs అబోవ్ ఉంటేనే బేబీ హెల్దీగా పెరుగుతుందని అర్థం. కాబట్టి మీరు హెల్దీగా బేబీ పెరగాలంటే ప్రోటీన్ ఫుడ్, విటమిన్ సి ఫుడ్ ఎక్కువగా తీసుకోండి. సో అది ఈ ఫిఫ్టీన్ వీక్స్ నుంచి ఆ ఫుడ్ అనేది, డైట్ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఈ సమయంలో చాలా హెల్త్ అనేది కేరింగ్గా ఉండాలి. అంటే బేబీ పూర్తిగా ఆర్గన్స్ అన్నీ డెవలప్మెంట్ అయ్యి అన్ని కాలు చేతులు కదలడం, తన్నడం, అలాగే వెనుకటి శబ్దం అన్నీ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా గర్భిణీలు అరవకూడదు, స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు, ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉండాలి. అలా అయితేనే బేబీ హెల్దీగా పెరుగుతుంది. సో ఇది 15 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీ. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మన ఛానల్లో జాయిన్ బటన్ ఉంటుంది కదా, అందులో జాయిన్ అయ్యి మీ పర్సనల్ క్వశ్చన్స్ అక్కడ అడగండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.